వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్నది 167 స్క్వేర్ యార్డ్స్ 2 బెడ్రూమ్ హౌస్. ఇది రాంపల్లి విలేజ్ దగ్గర ఉన్న ఒక వెంచర్లో ఉందండి. హెచ్ఎండిఏ నామ్స్లో ఉన్న వెంచర్ అండి ఇది. 167 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ మీరు చూస్తున్నది. ఇది 2 బెడ్రూమ్ హౌస్. అరౌండ్ రాంపల్లి విలేజ్ నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇల్లండి. గేటెడ్ కమ్యూనిటీ, మొత్తం గ్రానైట్ వేశారు. పైకి వెళ్ళాలి స్టెప్స్కి కూడా గ్రానైట్ వచ్చేసిందండి. సో చూడండి, చుట్టూ గ్రానైట్ వేశారు. అండ్ వెస్ట్లో వాష్ ఏరియా, 2 ఏరియాస్లో వాష్ ఏరియాస్ వస్తుంది. ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది, బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది. సో 2 ఏరియాస్లో వాష్ ఏరియా వస్తుంది. చూడండి, పిల్లర్కి కూడా మొత్తం టైల్స్ వేశారు. ఫాల్ సీలింగ్తో సహా అంతా కంప్లీట్ అయిపోయిందండి. హౌస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇల్లు జస్ట్ డోర్స్ చిన్న చిన్న ఫిట్టింగ్సే పెండింగ్ ఉన్నాయండి. చూడండి, ఇది మొత్తం టైల్స్. ఈ టైల్ చూడండి, వండర్ఫుల్ టైల్ ఇది. యాక్చువల్గా చాలా అంటే లుకింగ్ వైజ్ ఈ మధ్యకాలంలో ఇది వేస్తున్నారని చెప్పాను కదా ఇందాకింటికి కూడా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ హౌసెస్ కూడా ఆల్మోస్ట్ ఇలానే వేస్తారు. ఇది కంప్లీట్ టేక్ వుడ్, ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ ఇది. ఓకే, కింద మొత్తం మార్బుల్ వచ్చింది. మార్బుల్ కూడా డిజైన్ ఆఫ్ మార్బుల్ చేశారు. అండ్ పైన ఫాల్ సీలింగ్ లైట్స్తో సహా పెట్టేశారండి. ఫాల్ సీలింగ్కి పుట్టి మాత్రమే, బిర్లా పుట్టి ఇంట్లో కూడా పుట్టి మాత్రమే పెట్టారండి. కలర్స్ వేయలేదు ఇక్కడ కూడా. యూపీవీసీ విండోస్ కూడా మొత్తం చుట్టూ గ్రానైట్ వచ్చింది. గ్రిల్స్ రాలేదు, గ్రిల్స్ వస్తాయి. స్లైడింగ్ విండోస్ వచ్చేసాయి. సో టీవీ ఏరియాకి మొత్తం టైల్స్ వేశారు. టీవీ ఏరియాకి టైల్స్ వచ్చాయి. సో చూడండి, అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఈ ఏరియాలో వాష్ ఏరియా సపరేట్ ఇచ్చారు. ఇది వాస్తు పరంగా ఇలా ఉండాలి. ఇది బెస్ట్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ నేను చూపిస్తున్నది ఇప్పుడు. మాస్టర్ బెడ్రూమ్లో మీకు ఫాల్ సీలింగ్ లైట్స్తో సహా పెట్టేశారు. నేను లైటింగ్ లేకుండానే తీస్తున్నాను. నేను కావాలో లైట్స్ వేయలేదు. లైటింగ్ లేకుండానే వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంది, అందుకని లైట్స్ లేకుండా తీస్తున్నాను. సో ఇక్కడ వచ్చినప్పటికి బీర్వా స్పేస్, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చాయి. ఓకే, ఏసీ పాయింట్స్ సపరేట్గా వచ్చేసాయండి. రైట్, మాస్టర్ బెడ్రూమ్లో మీకు వాష్ ఏరియా, వాష్రూమ్ చూపిస్తున్నాను. వాష్రూమ్లో గీజర్ పాయింట్, వెస్టర్న్ టాయిలెట్ వచ్చేస్తుంది. టైల్స్ చూడండి, వండర్ఫుల్ టైల్స్ వచ్చారు పిల్లలు. ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేటప్పుడు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6x9 కాట్ వచ్చేస్తే మీకు చాలా విశాలమైన మాస్టర్ బెడ్రూమ్, చాలా విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ అండి. 6x9 కాట్ సింపుల్గా వచ్చేస్తుంది. ఓకే, ద సేమ్ టైం ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీంట్లో 6x6 కాట్స్ వచ్చేస్తాయి. 6x6 కాట్స్ వచ్చిన తర్వాత లాట్స్ ఆఫ్ స్పేస్, చాలా స్పేస్ ఉంది. పుట్టి మాత్రమే వచ్చిందండి, ఇంకా పెయింటింగ్ స్టార్ట్ చేయలేదు. వన్స్ పెయింటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా కలర్స్ కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. ఈ టైంలో వస్తే కనుక కలర్స్ చూజ్ చేసుకోవచ్చు. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ లో రూఫ్ ఇక్కడ వస్తుందండి. లో రూఫ్ చాలా పెద్దదిగా వస్తుంది. వెస్ట్లో లో రూఫ్ చాలా పెద్దదిగా వస్తుంది. అండ్ హాల్ చాలా విశాలంగా వచ్చింది. చూడండి, మళ్ళీ రిపీటెడ్ హాల్లోకి వచ్చాను. ఈ ఇంట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, డైనింగ్ సపరేట్ సూపర్బ్ ఇచ్చారు. విశాలమైన డైనింగ్, పూజా రూమ్ కూడా సపరేట్ చేశారు. దట్ ఈజ్ ఆల్సో ఈశాన్యమూల వాస్తుపరంగా ఈశాన్యమూల పూజా రూమ్ ఇచ్చారు. ఓకే, ఈస్ట్ వైపు మనం కూర్చుంటాం పూజా రూమ్లో. ఇక్కడ డైనింగ్ కాబట్టి ఈ డైనింగ్ ఏరియాలో ఇక్కడ టైల్స్ వచ్చాయండి. ఈ టైల్స్ చూడండి, ఇంట్లో ఎక్స్ట్రాడినరీ టైల్స్ అండి. ప్రతి ఏరియాలో టైల్స్ మాత్రం, అంటే నాట్ ఓన్లీ టైల్స్, వర్క్ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకొని చేశారు ఇల్లు మొత్తం. మోరల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వండర్ఫుల్ అండి. దట్ ఈస్ ఇంపార్టెంట్, ఆ పాయింటే నేను చెప్పాలనుకున్నాను యాక్చువల్లీ. సో ఇక్కడ వచ్చినప్పుడు గ్రానైట్ వచ్చింది.
ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాను, కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి టైల్స్ వచ్చాయి మొత్తం. మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ వచ్చేసాయి. ఈ గ్రనైట్ రాయి కూడా చూడండి, ఇది బ్లాక్ స్టోన్ కాదు, రెడ్ స్టోన్. లుకింగ్ వైజ్ వెరీ గుడ్. అండ్ స్టీల్ వాష్ బేసిన్ కామన్ గా వచ్చేసింది, వాటర్ ప్యూరిఫైయర్ కామన్ గా వచ్చేస్తాయండి, వాటర్ ప్యూరిఫైయర్ స్విచ్ అండ్ ఎగ్జాస్టర్ స్విచ్. సో 30 feet రోడ్స్, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏరియా అండి. ఓకే, సో ఇక్కడ మీకు వాష్ ఏరియా, బ్యాక్ ఏరియాలో కూడా ఒక వాష్ ఏరియా వస్తుందని చెప్పాను కదా. ఈశాన్య మూల ఎగ్జాక్ట్లీ బోర్ వచ్చింది అండ్ వాటర్ సంప్ సపరేట్ గా వస్తుంది. సో వాటర్ సంప్ ఇక్కడ ఇచ్చారు, నార్త్ ఏరియా. సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 950-5489-842 నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. కాంటాక్ట్ చేయండి, అట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీ డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి, మీకు కావాల్సింది మీరు చూజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.